ఈరోజు ప్రతిపాడు నియోజకవర్గంలో ఉన్న ప్రజానీకానికి, ముఖ్యంగా బిగ్ టీవీ యాజమాన్యానికి, రిపోర్టర్లకి కూడా, ప్రజలకి, కార్మిక వర్గానికి భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు ప్రతిపాడు మండలం నుంచి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు సిపిఎం పార్టీగా ఈ రాష్ట్రంలోని ప్రజల మీద, కార్మిక వర్గం మీద తీవ్రమైన దాడి జరుగుతోంది ఈ ఆంధ్ర రాష్ట్రంలో. ఎందుకంటే ఈరోజు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూ ఉన్నాయి, నిజ వేతనాలు, కార్మికులకు వేతనాలు తగ్గిపోయాయి. కాబట్టి కనీస వేతనాలు లేకుండా ఈరోజు చాలిచాలని జీతాలతో, చాలిచాలని వేతనాలతో ఈరోజు కార్మికులు కానీ, ప్రజలు కానీ అలమటిస్తూ ఉన్నారు. ఈరోజు చూసుకుంటే కరెంటు బిల్లు కానించి, పెట్రోల్ గ్యాస్ ధరలు, ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగాయి. కాబట్టి ప్రభుత్వం ఈ భారాలను తగ్గించాలి, ప్రజల మీద ఈ భారాలు లేకుండా చేయాలని చెప్పేసి ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఎంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మరి ఈరోజు రాష్ట్రంలోని అంగన్వాడీలు సుమారుగా 24 రోజుల నుంచి పోరాడుతూ ఉన్నారు, అలాగే మున్సిపల్ వర్కర్లు పోరాడుతూ ఉన్నారు, సర్వశిక్ష అభియాన్ కార్మికులు పోరాడుతూ ఉన్నారు. కానీ వీటి కోసం ప్రభుత్వం పట్టించుకుంటలేదు. తన పథకాల యొక్క పబ్లిసిటీ కోసం మాట్లాడుతున్నారు తప్ప, వీళ్ళకి వేతనాల కోసం అడుగుతుంటే మరి ఈరోజు ప్రభుత్వం ఖాతరు చేసే పరిస్థితి కనిపించట్లేదు. కాబట్టి మీరు భవంతులు కట్టుకోవడానికి 100 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నారు, వాటి డబ్బులు ఉన్నాయి కానీ కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వడంలో మీకు ఎందుకు చేతులు రావట్లేదని చెప్పి ఈరోజు మేము సిపిఎం పార్టీ కానీ హెచ్చరిక తెలియజేస్తూ ఉన్నాము.